Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ మాజీ మంత్రి టీడీపీలో ఉన్నారా? రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారా? ఆయన మాజీ మంత్రి, గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేశారు. అయితే కాలం కలిసిరాక ఓడిపోయారు. మరి ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారా లేక అసలు రాజకీయాలకు దూరంగా జరిగారా? ఇది ఇప్పుడు టీడీపీ వర్గాల్లోనూ పొలిటికల్ సర్కిళ్లలోనూ ప్రబలంగా తెర మీదకి వచ్చిన చర్చ. విషయంలోకి వెళితే శ్రీకాకుళం జిల్లా రాజాం ఎస్సీ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ హైపు లేకుండా పోయారు. వాస్తవానికి ఆయన జిల్లాలో ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ నాయకుడిగా చలామణి అయ్యారు. 2009లో కాంగ్రెస్ తరఫున రాజాం నుంచి విజయం దక్కించుకున్న ఆయనకు కేబినెట్లో బెర్త దక్కింది. అప్పుడు జిల్లా రాజకీయాలను శాసించే మరో మంత్రి ధర్మాన ప్రసాదరావుతోనే ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించారు. అదే సమయంలో కొన్నేళ్లకు పార్టీ పెట్టిన వైఎస్ జగన్ను టార్గెట్ చేయడంలో కాంగ్రెస్ మురళిని బాగానే వినియోగించుకుంది. అయితే రాష్ట్ర విభజన ఎఫెక్ట్తో ఆయన 2014లో పూర్తిగా డల్ అయ్యారు. ఆ ఎన్నికల్లో ఆయనకు కేవలం 4950 ఓట్లు మాత్రమే వచ్చి ఆఖరుకు డిపాజిట్ను కూడా వదులుకున్నారు. ఇక తరువాత కాంగ్రెస్లోనూ ఆయన పుంజుకోలేకపోయారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ జగన్ను విమర్శించిన కారణంగా ఆయనను పార్టీలోకి తీసుకునేది లేదని కొందరు నాయకులు బహిరంగంగానే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీ వైపు మొగ్గు చూపారు. 2019 ఎన్నికల్లో సీనియర్ నాయకురాలు కావాలి ప్రతిభా భారతి ఈ టికెట్ను తన కుమార్తె గ్రేష్మకి ఇవ్వాలని చంద్రబాబును కోరినా ఆయన పట్టించుకోకుండా మురళికి కేటాయించారు. వైసీపీ సునామీలో మురళి మళ్లీ ఓడిపోయారు. ఎన్నికలు పూర్తయి 2 ఏళ్లవుతున్నా ఆయన ఓటమి పరాభవం నుంచి కోలుకొని ఆయన ప్రజల మధ్యకు రాలేదు. మధ్యలో ఆయన బీజేపీలకు వెళ్తారన్న ప్రచారం కూడా జరిగింది. పోనీ టీడీపీలో అయినా కీలకంగా వ్యవహరిస్తున్నారా అంటే అది కూడా లేదు. మురళి ఎక్కడా కనిపించడం లేదనే వాదన జిల్లా టీడీపీలో జోరుగా వినిపిస్తోంది. చంద్రబాబు కూడా ఆయనను పక్కన పెట్టారనే వాదన ఉంది. ఇక గత ఎన్నికలకు ముందు ఏ గ్రేష్మను అయితే చంద్రబాబు పక్కన పెట్టారో ఇప్పుడు మళ్లీ ఆమెనే తెర మీదకు తెచ్చే ప్రయత్నాలను పార్టీలో లోకేష్ వర్గం చేస్తోందట. అదే జరిగితే మురళి పరిస్థితి రెండింటికీ చెడ్డ రేవడిగానే మిగిలిపోనుంది.